హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి చాలా బాగా వస్తుంది అలాగే ఈ చట్నీ దోశ ఇడ్లీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చిని దాకా తీసుకున్నానండి తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి పచ్చిమిర్చి ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు టమాటాలని సగాన్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయింది తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి కాడలతో సహా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి కాడలు ఉంటేనే మనకి కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా తర్వాత మూత పెట్టుకొని కొత్తిమీర బాగా మగ్గాలండి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోయింది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇది పూర్తిగా వరకు చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకొని చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఈ చట్నీలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్పై మరొక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపు మిశ్రమాన్ని అనేది వేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అండి సింపుల్గా చేసుకుంటే కొత్తిమీర చట్నీ రెడీ మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియచేయటం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు